నేను మిమ్మల్ని అంటే మీరు చేసిన పోరాటం గురించి కానీ చట్టం కూరల్లో ఆలయాలు అని మీరు అప్పట్లో పుస్తకం వచ్చింది నాన్నగారి పోరాటానికి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అనేక మహామహులైన చంద్రబాబు కానివ్వండి మహామహులైన నాయకులతో గట్టిగా పోరాడారు చిలుకూరికి సంబంధించి స్వయం ప్రతిపత్తి అన్న మాటను కూడా మీరు ఇంకొంచెం విశదీకరిస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం సార్ ఎందుకంటే ఇక్కడ హుండీ లేదు ఆదాయ వనరు కాదు ఆలయం అని చెప్పడానికి అది ఫస్ట్ సంకేతం నెంబర్ టూ ధర్మ ప్రచారానికి వేదికగా ఉండాలి ధర్మాన్ని పరిరక్షించే కేంద్రంగా ఉండాలి ఆలయం అనడానికి ఇది ఉదాహరణ మిగతా ఆలయాల్లో ఆ పరిస్థితి కనిపించట్లేదు కేవలం రసీదులు అన్నింటికీ కౌంటర్లు రసీదులు అనేదే ఎక్కువ కనబడుతున్న పరిస్థితి ఉంది ఎటువంటి ఆలయాన్ని ఈరోజు సమాజానికి మనం అందించాలి ఎటువంటిది మనం రూపొందించుకోవాలి దాని గురించి ఏమైనా చెప్తారా ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు కాబట్టి ఇది ఇప్పుడు సాయి ఇది పెద్ద టాపిక్ మీరు అడిగిన దాని మీరు అడిగిన దానికి నేను క్లుప్తంగా చెప్పాలి అంటే దేవాలయం అనేది ఆదాయాన్ని పెంచడం కోసం మాత్రమే మీరు ఆలోచిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆదాయ వనరుగా ప్రతి ఒక్క ఐటమ్ని మీరు చూస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉదాహరణకి భగవంతుడి అర్చన జరుగుతుంది అనుకోండి ఒక అర్చన జరగాలి స్వామివారి అర్చనకి టికెట్ కొనేవాళ్ళు ఉంటారు తప్పులేదు అర్చన చేయించుకోవాలి మేము ప్రత్యేకంగా మా కోసం మా పేరు కోసం గోత్రము చెప్పి అర్చన చేసుకుంటారు కానీ అదే ధ్యేయంగా దేవాలయం నడవకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణోత్సవం ఉంది కళ్యాణోత్సవము ఒక బిజినెస్ రూపంలో జరుగుతుంది ఇప్పుడు కళ్యాణోత్సవం సంకల్పం ఏంది జగత్ రక్షణార్థం లోకరక్షణార్థం అని కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం చేస్తే ఏమీ ప్రయోజనం అనేది తెలియడం లేదు జనాలకి కళ్యాణోత్సవం వల్ల ఎన్నో ఇబ్బందుల నుంచి మీరు ప్రాయశ్చిత్తంగా కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం ఇప్పుడు ఏంటి ఒక ఐటెం మెనూలో లిస్టులో ఐటెంలా ఉంది ఇది ఆ మెనూలో లిస్టులో ఐటెంలా పోతే మనకి ఆధ్యాత్మిక భావన ఉండదు రెండవది శరణాగతి అనేటటువంటి తత్వాన్ని మనం దేవాలయంలో భగవంతుడి ముందు వెళ్ళి శరణు కోరేటటువంటి భావనతో మనం వెళ్ళలేకపోతున్నామే అనేటటువంటి ఒక భావన భక్తుల్లో వెళ్ళిపోయింది ఇప్పుడు ఉదాహరణకి పదివేల రూపాయలు టికెట్ కొంటే దర్శనం దొరుకుతుంది అనుకున్నాం అనుకోండి దర్శనం కాదు కదా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మమ్మ అనే భావనతో భక్తుడు వెళ్ళగలుగుతున్నాడా ఒక అహంకార ధోరణితో వెళ్తున్నాడు కదా ఇవన్నీ కూడా మనము వీ హ్యావ్ టు రీథింక్ మనం దేవాలయ వ్యవస్థ యొక్క దాన్ని ఉద్దేశాన్ని మార్చేసాం ఎందుకు మార్చేసాము ఆదాయం జనరేట్ చేయాలి పదివేల మంది ఉద్యోగస్తులని మనం రక్షించుకోవాలి వాళ్ళకి అన్నీ చూసి జరిగేటట్టు చూడాలి అన్నప్పుడు ఇవన్నీ కాంప్రమైజ్ అయిపోయాయి ఈ కాంప్రమైజ్లో ఏమైపోయింది భగవంతుడి యొక్క తత్వాన్ని మెయిన్ ఉద్దేశాన్ని మనం దూరం చేసేసుకున్నాం ఆ మెయిన్ ఉద్దేశాన్ని సెంటర్ పాయింట్లో భక్తులు రెడీగా ఉన్నారండి ఉండీలో డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నారు భక్తులు ఫలానా ఐటమ్కి మేము స్పాన్సర్షిప్ కావాలి స్వామి అంటే రెడీగా ఉన్నారు భక్తులు ఏమీ వెనకాడలేదు ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ నైన్టీన్ టైంలో ప్రభుత్వం కొంతగానో ఆదుకునింది కదండి చాలా దేవాలయాలకి భక్తులు ఆదుకున్నారు చాలా దేవాలయాలకి ఇప్పుడు ఈ ఏడాది ఇస్ రియల్ లర్నింగ్ ఫర్ లాట్ ఆఫ్ టెంపుల్స్ ప్రతి దేవాలయం కూడా చిలుకూరు ఎలాగో మేము చూపించాము కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండే దేవాలయాల్లో అర్చకులకి కానీ అక్కడ సిబ్బందికి కానీ భక్తులు ఆదుకోకపోతే వాళ్ళు కష్టపడేవాళ్ళు సో భక్తులు స్పందించడానికి తయారుగా ఉన్న నేను ఏమంటున్నాను అంటే ఒక ధార్మికమైన వ్యవస్థ ద్వారా దేవాలయం నడవాలి అంటే ఈ స్వయం ప్రతిపత్తి అంటే స్వయం ప్రతిపత్తి అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండడమే స్వయం ప్రతిపత్తి చిన్న విషయం అండి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ధనుర్మాస ఉత్సవంలో నేను దేవాలయం పేరు చెప్పను అప్రస్తుతం అవసరం లేదు ఇరవై ఏడవ పాశురం గూడారై వెల్లుంషిర్ గోవింద అనేటటువంటి పాసురం గోదాదేవిది అది సూపర్ పాశురం ఆఖరికి ఆమె అమ్మవారు మనకి అందరికీ కూడా ప్రసాదం దొరకబోతుంది స్వామివారి వ్రతాన్ని చేసినాము ప్రసాదం దొరకపోతుందని చెప్పి ఆ ప్రసాదాన్ని వర్ణిస్తుంది గోదాదేవి గూడారైవెల్లుం షేర్ గోవింద ఉన్న పాడి పరగొండ యాంబెరు సమ్మానం నాడు పుగడుం అందరికీ పంచాలి ప్రసాదాన్ని ఆ ప్రసాదం ఎలా ఉండాలి అంటే మూడ నెయ్యి బైదు వడివార నింద నెయ్యి ఉండాలి చేతికి నెయ్యి కారాలి అని ఆ పాశులం ఒక దేవాలయంలో ఏంటంటే ప్రతి ఏడాది ఒక వంద గిన్నెల్లో చేస్తారు ప్రసాదం అయితే వంద గిన్నెల్లో చేసే ప్రసాదాన్ని ఈవో గారి దగ్గర పోయింది వ్యవహారం ఈవో గారు బడ్జెట్ ప్రిపేర్ చేయాలి ఓకే బడ్జెట్ ప్రిపేర్ చేయాలి బడ్జెట్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు వంద గిన్నెల్లో ప్రసాదం తయారు కావాలండి ఈవో గారు అని అంటే ఆయన ఏమన్నాడు వంద గిన్నెలో అమ్మవారు తింటుందా ఒక గిన్నెతో నైవేద్యం పెడితే సరిపోదా ఆ వంద గిన్నెలు దిట్టమండి కొన్ని దశాబ్దాలుగా వస్తున్నాయి కొన్ని దశాబ్దాలుగా వచ్చే ఐటమ్ని ఒక వ్యవస్థని ఒక పద్ధతిని మీరు మీ దగ్గర బడ్జెట్ అప్రూవ్ చేసేటటువంటి బలం ఉంది కాబట్టి మీరు దానికి విలువ తెలియనటువంటి వారు మీరు ఆ బడ్జెట్ అప్రూవ్ చేసేటప్పుడు మనకి ఎక్స్పెండిచర్ కష్టం అండి వంద వంద గిన్నెలు చేయలేము ఒక గిన్నెకి నేను అప్రూవల్ ఇస్తాను అని చెప్పాను ఆ అర్చకుడు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే నేను మెల్లిగా నచ్చ చెప్పాను ఆ ఈవో గారికి అయ్యా వేరే ఎక్కడైనా తగ్గించుకోండి వేరే దేంట్లోనన్నా అడ్జస్ట్ చేసుకోండి ఇది ఒక సెంటిమెంట్తో సంబంధించిన విషయం గోదాదేవి పాశురంలో ఉండే ప్రసాదాన్ని అందరికీ పంచండి అని చెప్తుంది ఇంత చిన్న గిన్నెలో ఎడపంచుతామండి అని చెప్తే కొన్ని నచ్చ చెప్పాను అంటే విన్నారు ఈవో గారు అంటే చెప్పే తీరులు చెప్తే వింటారు చెప్పే తీరు అంటే మీకు అర్థమైంది కదా చెప్పే తీరు అంటే దీన్ని మేము రాద్ధాంతం కూడా చేయగలము కానీ చేయడం లేదు దయచేసి చేయండి అంటే అంతవరకు నేను ప్రతి ఇష్యూలో బడ్జెట్ నుంచి మొదలుకొని క్యాడర్ స్ట్రెంగ్త్ అంటాడు క్యాడర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి ఒక దేవాలయంలో పలానా కార్యక్రమానికి దాదాపు పన్నెండు మంది పదమూడు మంది అర్చకులు పౌరాణికులు పారాయణదారులు వీళ్ళందరూ ఉండాలి క్యాడర్ స్ట్రెంగ్త్ ఏమంటుంది ఇంతమందికి మనకి అవకాశం లేదు అని అంటుంది సో ఈఓ కెన్ డిసైడ్ ఎంతమంది ఉండొచ్చు అని సో తగ్గిందా లేదా స్వామివారికి ఏ ఏ వ్యవహారం జరగకూడ ఉండాలి అని మేమందరం ప్రార్థించామో ఏవేవి జరగాలో అని ప్రార్థించామో అవన్నీ జరగడం లేదు ఏవి జరిగి తీరాలో అవి జరగడం లేదు జరగకూడనివి జరగకూడనివి జరుగుతున్నాయి